హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు డ్వాక్రా మహిళల కోసం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్పారు వాటన్నిటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యొక్క వీడియోని చూస్తున్నాను సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో ఉంటాయి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయండి సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో అయితే మీరు తెలుసుకుంటూ ఉండవచ్చు సో ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశారు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఇరవై లక్షలైతే వరకు మనకు సెక్యూరిటీ లేని లోన్స్ అయితే మంజూరు చేస్తామని చెప్పేసి అన్నారు అవి చాలా మందికి వినే ఉంటారు సో ఈ లోన్స్ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ ఉండొచ్చు సో ఎవరైతే కంటిన్యూస్ గా ఈఎంఐస్ పే చేస్తూ ఉన్నారో వాళ్లకు ఈ లోన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది జరుగుతుంది మనకు ఏంటంటే ఇరవై లక్షలు ఇస్తున్నారు కదా మీకు ఒక్కరికే కాదు అది గ్రూప్ మొత్తానికి కలిపి ఇరవై లక్షల వరకు అయితే అన్నారు ఇరవై లక్షలు కాదు మీరు తీసుకున్న ప్రస్తుతం లోను ఎంత దాని మీద నెక్స్ట్ లోన్ మీకు ఎంత శాంక్షన్ చేయొచ్చు సో మీరు ముందు తీసుకున్న లోన్ మీద డిపెండ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం ఇరవై లక్షల వరకు సెక్యూరిటీ లేకుండా మనకి అమౌంట్ అనేది మంజూరు చేస్తామన్నారు సో ఈ క్రైసీ సిచ్యువేషన్స్లో కూడా మనకు బ్యాంక్స్ అయితే పనిచేస్తున్నాయి కాబట్టి సో ఎవరికైతే లోన్ క్లియర్ అయిపోయిందో వాళ్ళు మళ్ళీ లోన్స్ కోసం అప్లై అనేది చేసుకోవచ్చు అలాంటి గ్రూప్స్కి ఇరవై లక్షల వరకు సెక్యూరిటీ లేని లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము సో చూసు మనం చూసుకున్నట్లయితే కనుక మనం ఆంధ్రప్రదేశ్లో జీరో పర్సెంట్ వడ్డీకే రుణాలు అనేది ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు కాబట్టి మీరు తీసుకున్న లోన్స్కి గవర్నమెంట్ అయితే వడ్డీ అనేది పే చేస్తుంది మీరు వడ్డీ గురించి ఆలోచించవలసిన అవసరం అయితే లేదు అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చాలామందికి ఉన్న డౌట్స్ నిన్న ఆర్బీఐ గవర్నరు శక్తి కంఠన్ దాస్ గారు మనకు అనౌన్స్మెంట్ అయితే చేశారు మూడు నెలల వరకు ఈఎంఐ పే చేయవలసిన అవసరం అయితే లేదు అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం అయితే జరిగింది సో అది చాలామంది వినే ఉంటారు ఇప్పుడు మూడు నెలలు అన్నారు కదా మేము కట్టకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి చాలా మంది అయితే అడిగారు సో దీనికి సంబంధించి ఏంటంటే ఒకవేళ మీరు లోన్ తీసుకొని ఇప్పుడు వరకు కట్ కరెక్ట్గా కట్టి లోన్ కట్టకపోయినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కొన్నిసార్లు ఏం చేస్తారు సార్ అంటే లోన్స్ అనేది కంటిన్యూస్గా కట్టకపోతే ఎన్పిఎల్ అంటారు నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ నాన్ పర్ఫార్మింగ్ అసిస్టెంట్ సార్ అవి మీరు కంటిన్యూగా కట్టకపోతే నెక్స్ట్ మీకు మీరు లోన్ తీసుకునేటప్పుడు కానీ నెక్స్ట్ ఏదైనా అప్లై చేసుకునేటప్పుడు అది మీ అకౌంట్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది ఈ త్రీ మంత్స్ మీరు కట్టకపోయినా మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు కాకపోతే ఏంటంటే వడ్డీ మాత్రం మీరు భరించవలసి అయితే ఉంటుంది సో మీ లోన్స్ అనేవి సపోజ్ పది నెలలు కట్టాలనుకోండి పది నెలల నుండి పదమూడు నెలల వరకు ఎక్స్టెండ్ అయితే అవుతుంది సో ఈ లోన్స్ అనేది వాయిదా మాత్రమే పడుతుంది క్యాన్సిల్ అయితే అవ్వదు డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలా మందికి ఈ డౌట్స్ అయితే ఉంది చాలా మంది కామెంట్ కూడా చేశారు సో మూడు నెలలు మీరు కట్టకపోయినా మీ అకౌంట్ పైన ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్ అయితే పడదు అలాగే ఎన్పిఏ కూడా చేయరు తర్వాత ఏంటంటే మీరు కట్టే లోన్స్ కంప్లీట్ అయిపోతే లోన్స్ అనేవి తీసుకోవచ్చు ఇరవై లక్షల వరకు లోన్స్ అనేది మంజూరు చేస్తాము అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు అయితే మనకు మొన్న ప్రెస్ మీట్లు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు డ్వాక్రా మహిళలకు సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు మేము కట్టాలా వద్దా కట్టకపోయినా ప్రాబ్లం లేదా అని చెప్పేసి సో కట్టకపోయినా ప్రాబ్లం లేదు కట్టే పొజిషన్ ఉంటే కనుక కట్టండి ఎందుకంటే మీకు వడ్డీ అనేది ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి వడ్డీ కట్టుకోవాల్సి ఉంటుంది సో కొన్నిసార్లు గవర్నమెంట్ అయితే పే అని చెప్పారు బట్ అయితే మీరు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఆ లోన్ అనేది మీరు భరించాలి అలాగే మీ టైం పీరియడ్ కూడా పెరుగుతు పెరుగుతాయి పది నెలల్లో కంప్లీట్ అవ్వాల్సింది పదమూడు నెలల్లో ఎక్స్టెండ్ అయితే అవుతుంది మళ్ళీ మీరు లోన్స్ తీసుకోవాలన్నా మూడు నెలలు ఎక్స్ట్రా వెయిట్ అనేది చేయాలి కాబట్టి కట్టే పొజిషన్లో ఉంటే మాత్రం కట్ట కాబట్టి కట్టండి కట్టని వాళ్ళకు మాత్రం అయితే ఎక్స్టెండ్ అయితే చేస్తారు అని ఎలాంటి అది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు డ్వాక్రా మహిళల లోన్స్ అనేవి మోస్ట్లీ స్టేట్ బ్యాంక్స్ కానివ్వండి నేషనలైజ్డ్ బ్యాంక్స్లోనే అందరూ లోన్స్ అనేది తీసుకొని ఉంటారు కాబట్టి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్కి మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాస్ చేస్తాము సో ప్రజల మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొని రావద్దండి అని చెప్పేసి మనకు ఆర్బీఐ గవర్నర్ సూచించడం అయితే జరిగింది అలాగే మీరు హోమ్ లోన్స్ తీసుకున్న తర్వాత మీరు పర్సనల్ లోన్స్ తీసుకున్న వాటికి కూడా మూడు నెలల వరకు బ్రేక్ చేస్తారు మీరు కట్టకపోయినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కాకపోతే దాని పీరియడ్ ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ అయితే అవుతుంది ఇంట్రెస్ట్ అనేది మీరే భరించవలసి ఉంటుంది సో కట్టే పొజిషన్ ఉంటే కనుక కట్టడమే మంచిది ఒకవేళ ఎవరైనా నాకు అడిగితే కనుక నేను కట్టమనే ప్రిఫర్ చేస్తాను సో డ్వాక్రా మహిళలకు వడ్డీలు అనేవి గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్